అన్నగైతే కాదురా, అన్నకన్న వంకర డబ్బు జబ్బురా. అవసరానికి ఒకడు, వాణ్ణి తొక్కేదొకడు, సొమ్ము విసిరేదొకడు, అమ్ముడయ్యేదొకడు, మధ్య నలిగే వాళ్ళే నువ్వు నేను మనమంతా. రాష్ట్ర ప్రభుత్వము ఈ వైన్ షాప్లను జాతీయ రహదారి మీద తీసేసే బదులుగా దాన్ని జాతీయ రహదారి అని దాని పేరే తీసేస్తే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ అడ్డంకిగా ఉండదన్న ఉద్దేశంతో మూడు రోడ్స్ మన జిహెచ్ఎంసీలు ఏదైతే వస్తున్నాయో దాన్ని జాతీయ రహదారి నుంచి మినాయించడం జరిగింది. ఇది మరీ ఇంత ప్రమాదకరం, ఎందుకంటే ఈ నిబంధన తొలగిపోవడం వలన జన సమూహాల నుంచి పోయే ఈ రహదారులలో యాక్సిడెంట్ ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే ప్రభుత్వానికి ఆదాయం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది, ప్రజల యొక్క యాక్సిడెంట్స్ మీద అంతగా శ్రద్ధ లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఇదేం చోద్యమే, వైన్ షాపుల కోసమా అంట అని హైవేల అభివృద్ధిని వదులుకోవడం ఏందే అమాయకత్వం కాకపోతే? కొండ నాలుకి మందేతే ఉన్న నాలుక ఊడింది అంటే ఇదే మరి. హైవేలను డీ నోటిఫై చేసేతే ఎంతగా బార్లు వైన్ షాపులను దర్జాగా ఉంచేసుకొని డబ్బులు దండుకోవచ్చని లెక్కలేసుకున్నారు. అంతవరకు బానే ఉంది, కానీ హైవేల మీద పెట్టే ఖర్చు కూడా పంచుకోవాలన్న లాజిక్ను మాత్రం పుసుక్కున మర్చిపోయినట్టున్నారు. అందుకే అంటారు చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అని.